ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సో ఇది ఈవినింగ్ 4:30 అలా అవుతుందండి టైము. నా వెనకటి సైడ్ మీకు సూర్యుడు కనిపిస్తున్నాడు చూడండి. సో వెస్ట్ అన్నమాట అది. ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం మొక్కలకి వాటరింగ్ అవి చేద్దామని చెప్పి పైకి వచ్చాను. సో పనిలో పని మీతో కూడా మాట్లాడి చాలా రోజులైంది. సాటర్డే సండే మండే ఇవాళ కూడా ఇంకా వీడియో పెట్టలేకపోతున్నాను. సో టైం అలా నడుస్తుంది అన్నమాట. రెండు ముఖ్యమైన పనుల కోసం నేనైతే తిరుపతికి వచ్చాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నేను అమ్మవాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో మొదటి ముఖ్యమైన పని ఏంటో అనేది నేనైతే ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఫస్ట్ పని మీద వచ్చి సెకండ్ పని కూడా ఆటోమేటిక్గా ట్రాక్లోకి వచ్చింది. సో ఆ ట్రాక్ని నడిపించాలంటే నేను ఇక్కడ ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఇంకా సెకండ్ వర్క్ మీద కూడా ఇంకా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఏంటంటే ఆ సెకండ్ వర్క్ అమ్మ చెల్లి ఇంకా పిన్ని వాళ్ళందరూ పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి ఊరు వెళ్ళారనమాట. సో ట్రిప్ అనుకోండి ఒక 8-9 డేస్ వరకు రారు. సో అందుకని చెప్పి ఇంకా నా పని మీద వచ్చాను. ఇంకా ఈ పని కూడా చూసుకొని వెళ్దాం. ఇంకా తమ్ముడు నాన్న ఉంటారు, అమ్మమ్మ కూడా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి సర్లే ఉందామని చెప్పి ఇంకా ఉన్నాను. దాదాపు 1 ఇయర్ అయిపోతుంది అబ్బా నేను మా అమ్మ దగ్గరకు వచ్చి. ఏంటంటే మంత్లీ వస్తున్నాం కానీ ఏదో ఒక హాఫ్ డే కూడా తక్కువే, 2 అవర్స్ 3 అవర్స్ వచ్చి ఇటు నుంచి ఇటు రేణుగుంట స్టేషన్ అయితే ఇటు నుంచి వెళ్ళడం అలానే అవుతుంది. ఒక నైట్ కూడా స్టే చేయడం అనేది దాదాపు చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఫిబ్రవరిలో మా తమ్ముడు మ్యారేజ్ ఉంది కదా, మా కజిన్ సీను మ్యారేజ్, అప్పుడు వచ్చి 1 డే 2 డేస్ ఉన్నాను అంతే. ఇంకా తర్వాత ఇప్పుడు నవంబర్లో రావడమే. సో అందుకని చెప్పి ఇంకా అది ఇది రెండు కలిసి వచ్చినట్టు ఉంటుందిలే. ఇంక ఇప్పుడు టైం కదా, ఇంకా వాళ్ళు కూడా లేరు అని చెప్పి ఇంకా నేను కూడా ఉండిపోయాను అనమాట. సో ఇక్కడ చూపించే వ్లాగ్స్ అన్నీ కూడా, ఐ మీన్ ఇంకా ఈ వీక్లో వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా తిరుపతిలో షూట్ చేసినవే వస్తాయి. సో మొదటి ముఖ్యమైన విషయం ఏంటనేది నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే మండే వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉండింది అనేది నేనైతే షేర్ చేస్తున్నాను. సో కొంచెం లెంత్ అవి ఉండొచ్చు వీడియో. సో చూడండి, సో ఫుల్ డే కదా. సో మా అమ్మ లేనప్పుడు నేను ఎలా ఇంట్లో హ్యాండిల్ చేస్తున్నాను అవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీరైతే వీడియో మొత్తం చూడండి, ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా. ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి ఇప్పుడు. సో ఆ రోజు మండే ఏంటంటే నేను కొంచెం లేట్గా లేచాను ఫ్రెండ్స్, 7:15 అలా లేచాను. ఏంటంటే 3:30కి నాకు మెలకు వచ్చేసి నోస్ అంతా కూడా బ్లాక్ అయిపోయి కొంచెం కోల్డ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో నేను ఇంక అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుని పడుకుని పోయాను. ఆల్మోస్ట్ 7కి అలా లేచుంటానమాట. సో అస్సలు మెలకు రాలేదు. ఇంకా నేను ఆ టైంకి లేచి బ్రషింగ్ అంతా ముగ్గు వేసుకోవడం ఇవన్నీ అయిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి చూస్తే అమ్మమ్మ అన్నీ కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఎందుకమ్మా చేసామంటే, లేదులే నాకు నిద్ర పట్టలేదు, ఆవిడ కూడా నిద్ర పట్టలేదంట ఆ రోజు, ఆవిడ 3:30కి లేచిందంట. సో ఇల్లు మాపు వేయడం ఇంకా అవన్నీ చేసేసింది. ఇంకా నేను వచ్చి కిచెన్లో టీ పెడదాము అని చెప్పి ఒకవైపు నీళ్లును ఒకవైపు పాలు పెట్టి నీళ్ళు కొన్ని పాలు కాచి పెట్టేద్దామని చెప్పి ఇంకా తర్వాత టీ పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇంకా రిలాక్స్డ్గా కూర్చున్నాను పొద్దున్నే. సో పొద్దున్నే అలా కూర్చొని మనం వాటర్ తాగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకా ఎవరు లేరు కదా, సో డిస్టర్బెన్స్ ఏం లేదు, చాలా కామ్గా ఉందన్నమాట వాతావరణం అంతా కూడా. ఒకవేళ అమ్మగారు ఉండుంటే ఈ పాటికి భక్తి టైవి పెట్టి ఆవిడ పూజ కూడా 7:30-8 o'clock కల్లా కంప్లీట్ చేసేసుకుంటుంది అనమాట. సో అమ్మ ఉంటే కొంచెం ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది 5 o'clock నుంచి, కాబట్టి కొంచెం మెలకు వచ్చేసి 6కి అలా లేసేస్తాము. బట్ ఆ రోజు ఏంటంటే ఎవరు డిస్టర్బెన్స్ లేదనమాట, చాలా క్వైట్గా ఉంది ఇల్లంతా కూడా. సో అందుకని ఇంకా లేట్గా లేచి కూర్చున్నాను అలా రిలాక్స్డ్గా. సో ఇంకా టీ కొంచెం మరిగేలోపు నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేద్దామని చెప్పి ఇంకా వచ్చాను. జస్ట్ ఒకరోజు బట్టలే ఉన్నాయి. సో ఇంకా పూజ అది చేసుకుంటాం కదా, సో స్నానానికి వెళ్ళే ముందు ఇవి చేసేస్తే దాని పని అది చేస్తూ ఉంటుంది అన్నట్లు ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేసాను. సో ఒక్కరోజు బట్టలే కాబట్టి నేనైతే క్విక్ వాషే పెడతానండి. సో వాషింగ్ మిషన్ అలా ఆన్ చేసి టీ ఇలా ఫిల్టర్ చేసుకుంటాము నేను అమ్మమ్మకిను. ఈలోపు ఢిల్లు కూడా లేచి వచ్చాడనమాట. సో నీళ్ళు కోసం కూడా ఆల్రెడీ పాలు కాగుంటాయి కాబట్టి ఇంకా వాడికి కొంచెం గ్లాస్ వాటర్ అది ఇచ్చి కాసేపు వాడికి గుడ్ మార్నింగ్ అలా కబుర్లు అవి చెప్పిన తర్వాత బ్రషింగ్ అది చేయించానమాట. సో నేనైతే ఈ వ్లాగ్లో ఒక ఇంపార్టెంట్ చాలా సున్నితమైన విషయం గురించి అయితే మాట్లాడబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఇక్కడ మార్నింగ్ కొంచెం కొంచెమే వాటర్ అనేది తాగుతాడు, కొంచెం
ఒకసిప్ అనకాలని ఇంకా కొంచెం తాగుతూ అలా చెప్తూ ఉన్నాడనమాట. వద్దు అని తలోపడం అలా మళ్ళీ ఇంకోసిప్ అనగానే మళ్ళీ తాగుతూ ఉన్నాడనమాట. సో నేను ఇంకా టీ ఫిల్టర్ చేసేసాను కదా, సో వేడి చల్లారిపోతుందని ఇంకా అమ్మమ్మ కింద ఉందన్నమాట ఆవిడ. ఆవిడకైతే ఆ బకెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కదా అమ్మవాళ్ళు, సో సార్కి కిందకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందని అలా బకెట్కి తాడు ఒకటి కట్టేసుకుని ఇంకా కిందకి ఏదైనా ఇవ్వాలి అంటే అమ్మమ్మ ఆల్మోస్ట్ కిందే ఉంటుందన్నమాట. మార్నింగ్ దిగేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుందాం అని చెప్పి ఆవిడకి పైన టైం పాస్ అవ్వదు, పెద్దవాళ్ళు ముసవాళ్ళకి టైం పాస్ కాదు కదా, సో కిందకి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి పంపించి ఇంకా నేను అక్కడ కారిడార్లో కూర్చొని అయితే టీ తాగుతాను. ఢిల్లీకి అయితే ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాయన్నమాట, సో ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి పెడుతూ ఉంటే వాడు కూడా అది చేస్తూ ఉన్నాడు. సో ప్రతి పెళ్ళైన ఆడపిల్లకి పుట్టిల్లు అనగానే ఒక స్పార్క్ అనేది వస్తుంది మనసులో, కానివ్వండి కళ్ళల్లో, పెదవుల పైన కూడా ఒక చిన్న చిరునవ్వు అనేది వస్తూ ఉంటుంది. సో మనకు ఎంత ఏజ్ అయిపోయినా కూడా పుట్టిల్లు అనగానే ఎక్కడైన ఎనర్జీ వచ్చేస్తుంటుంది ప్రతి ఒక్కళ్ళకి, అది కామన్ అండి, చాలా చాలా సహజమైన విషయం. సో ఇక్కడ చూసారు కదా మొక్క, మందార మొక్క, అది ఆ కలర్ మందారం అనమాట. 5 రేఖలో ఎన్ని రేఖలో నాకు తెలీదు. సో నేను ఇంకా కిందకి వెళ్ళి కూడా ముంగేసి ఆ పూలు అయితే కోసుకుని వచ్చాను. తర్వాత కొంచెం హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పి ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట, మందార ఆకులు కూడా. సో ఢిల్లీకి అయితే పాలు బిస్కెట్ ఇవి ఇంకా రొటీన్గా జరుగుతూ ఉన్నాయి. సో నేనైతే చాలామందిని చూస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్, మన సరౌండింగ్స్లో కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే లేడీస్ ఎంత ఏజ్ అయినా కూడా పుట్టినట్లో ఏదైనా కార్యం అనగానే అట్లీస్ట్ ముందు రోజు వెళ్ళకపోయినా కూడా ఆ రోజు అటెండ్ అవ్వడం, వాళ్ళందరినీ ఒకసారి చూసుకోవడం అనేది చాలా చాలా బాగుంటుంది కదా, చాలా మంచి విషయం. సో పుట్టింటికి వెళ్ళాలి అంటే ఏదో ఒక రీజన్ అనేది పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైనా మనకు కలవాలి అంటే లోకల్గా ఉంటే మనం వెళ్ళి కలిసి రావచ్చు అలా అని చెప్పి వీక్లీ వెళ్ళాలి, నెలకు ఒకసారి వెళ్ళాలంటే కష్టం, కుదరదు, కొన్ని కొన్నిసార్లు కుదరదు. బట్ ఏదైనా ఒక పని ఉంది లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది, ఏదైనా ఒక వర్క్ జరుగుతుంది అక్కడంటే కంపల్సరీ ఆ ఇంట్లో ఆడపిల్లని పిలవడం, ఖచ్చితంగా వాళ్ళ అటెండ్ ఉండాలి అని చెప్పి కోరుకోవడం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల మనసులో అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు పెట్టారు పెట్టకపోయారు అంటే ఇన్ ద సెన్స్ వన్స్ పెళ్లి చేసేసిన తర్వాత ఆ ఇంటి నుంచి మనం ఆశించడం అనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. ఓకే వాళ్ళు ఏదైనా అభిమానంగా తీసుకుని వస్తే ఓకే, కానీ మనం ఖచ్చితంగా అది కావాలి ఇది పెట్టాలి అని చెప్పి మనం అడగడం అనేది కూడా చాలా తప్పనమాట. సో ఏదున్నా కూడా మనం మన ఇంట్లో మన భర్త తెచ్చే సంపాదన, మన సంపాదన మీద బేస్ చేసుకొని మనమైతే మన కావలసిన ఏవైతే కొనుక్కోవాలనుకుంటామో అవన్నీ కూడా నిదానంగా బెల్లగా అయినా కూడా మనం కొనుక్కుంటూ వాటిని ఫిల్ఫిల్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే వన్స్ వి గాట్ మ్యారీడ్ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీస్ అత్తవారింట్లో ఎక్కువ అయిపోతాయి. సో పుట్టింట్లో రెస్పాన్సిబిలిటీస్ని పట్టించుకోకూడదు అని నేను అనట్లేదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే అనమాట. సో ఇప్పుడు మనము ఇయర్లీ వన్స్ వస్తున్నాం లేకపోతే 5 మంత్స్కి ఒకసారి వస్తున్నాం, ఓకే వచ్చి ఆ వన్ వీకో లేకపోతే 4 రోజులు ఉన్నా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్ళడం అంతే. కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో కోడలు ఎలా చూసుకుంటుంది, ఇవన్నీ కూడా మనకు అనవసరం. అత్త ఒక ఇంట్లో అత్త కోడలు అన్నాక ఎన్నో రకాలుగా ఉంటాయి, ఒకసారి అరుచుకుంటారు మళ్ళీ కలిసిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఆ ఇంటి ఆడపడుచు కానివ్వండి, ఆ ఇంటి ఆడపిల్ల ఎవరైతే పెళ్ళైపోయి ఉంటారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. సో ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అంటే ఒక గుడిసె కింద ఒక 4 ఆవుల్ని కట్టేసినా కూడా 4 సమర్థవంతంగా పాలు ఇవ్వాలి, అన్నీ కూడా టైంకి మేత వేసేయాలి అని చెప్పి ఎక్కడా కూడా రూల్ ఉండదండి. సో కొత్తగా ఎవరైనా వచ్చిందనుకోండి, ఒక ఆవు కానివ్వండి ఒక దూడపిల్ల కానీ, దాని మీద కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ మందలోకి అంత ఈజీగా అవి చేర్చుకోవు, ఎందుకంటే కొద్ది రోజుల ఎక్స్పీరియన్స్ కావాలి, కొద్ది రోజుల అలవాటు అనేది కావాలన్నమాట. సో కాబట్టి పుట్టిల్లు అనగానే మనం వెళ్ళి రావడం వరకు ఓకే, కానీ ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, దానికి సలహాలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు దూరంగా ఉంటే ఆ ఇంట్లో వచ్చిన దీపం వెలిగించడానికి వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉంటారో, కోడలు కానివ్వండి ఇంకా ఇంకో కోడలు కావచ్చు, ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన అమ్మాయికి కొంచెం
ఏమంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఇస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఆ అమ్మాయి కూడా ఒక సాటిస్ఫాక్షన్, ఓకే మన ఇల్లు ఇది మనది ఇది అని చెప్పి తను కూడా ఓన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఉండొచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు మన వ్యవధిని బట్టి. మంత్లీ వన్స్ రావచ్చు, హాలిడేస్ అప్పుడు రావచ్చు పిల్లలకి, ఇంకా ఇయర్లీ వన్స్ కూడా రావచ్చు. సో వచ్చినప్పుడు మన ఎంతవరకు ఉండాలి అనేది మనం తెలుసుకొని మసలుకుంటే రేపొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో మనం వస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఇంటికి ఒక కోడలు వచ్చిన తర్వాత కూడా మన ఇన్వాల్వ్మెంటే ఉండాలి, మనం చెప్పిందే జరగాలి, నేను రూల్ చేయాలి అనుకునే మనస్తత్వం ఉంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. ఆ ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ బాండింగ్ అనేది కొంచెం అటు ఇటుగానే ఉంటూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం వచ్చి వెళ్ళొచ్చు, దానిలో ఎలాంటి తప్పు లేదు. బట్ ఆ వచ్చి వెళ్ళడంలో కూడా ఒక ఇంపార్టెన్స్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే మనకు ఆ రెస్పెక్ట్ అనేది బాగా దొరుకుతుంది అన్నమాట. రేపు పొద్దున ఒక కొత్త అమ్మాయి వస్తుంది ఆ ఇంటి హోటల్ స్థానంలో వస్తుంది కాబట్టి, సో ఆ అమ్మాయితో కూడా మనకు రిలేషన్షిప్ బాగుండాలి అంటే మనం మన ఉన్న లిమిటేషన్లో మనం ఉండగలిగితే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి దానిలో మనం ఇన్వాల్వ్ అయిపోయి మన రూల్ అక్కడ అవలంబించాలి అంటే కొంచెం కష్టమైంది కదా. సో ఆ ఇంట్లో రిలేషన్షిప్స్ అనేవి మన వల్ల పాడుకాకుండా ఉన్నంత వరకు మనం రావచ్చు, వెళ్ళచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కట్ చేస్తే నేను ఆల్రెడీ ప్యాక్ కూడా పెట్టేసుకున్నాను కదా, ఏం లేదు. మందారం ఆకును కొంచెం ఆయిల్, కొబ్బరి నూనె వేసేసుకొని ఒక 2 స్పూన్స్, కొంచెం వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇక్కడ డిల్లు కోసం ఏంటంటే క్యారెట్ దోశ, పక్కన చట్నీ ఏంటంటే పుదీనా చట్నీ చేశాను అనమాట. సో ఇక్కడ డిల్లుకి ఇది ఫస్ట్ టైం క్యారెట్ దోశ అనేది వేయడం. ఊతప్పం లాగా వేయలేదు, నార్మల్ దోశలాగా వేసి క్యారెట్ పైన పెట్టాను. తర్వాత ఇడ్లీ అనేది పక్కన క్యారెట్ స్టఫ్డ్ ఇడ్లీ అనేది పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఢిల్లీకి సర్వ్ చేసేస్తున్నాను. సో ఆ రోజు ఏంటంటే 28th అండి, అదేదో సంఘం, ఆ సంఘం కోసం వాళ్ళు డబ్బులు వాళ్ళు వస్తే అక్కడ సర్ వాళ్ళకి వెళ్ళి అవన్నీ కూడా ఇచ్చి అవి రాయించి కొంచెం టైం టేకింగ్ అనమాట. సో మా అమ్మ ఖాళీ ఉండరు, సో ఏదో ఒక పని ఉంటుంది. సో ఆ పని కూడా ఇంకా నేను చేయాల్సి వచ్చింది అనమాట. సో నేను ఇంకా ఢిల్లీకి బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసి వాళ్ళు వచ్చారు, ఇంకా అక్కడికి వెళ్ళి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 10:30 అలా అయింది. ఆ తర్వాత నేను పూజ అది చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ అది చేసుకొని కొంచెం ఇడ్లీ అయితే తింటాను. సో ఈలోపు అమ్మమ్మ అయితే అటువైపు ఇంకో పూల మొక్క ఉంది, ఈ ఆ పూలు అనేవి కోసుకొచ్చింది అనమాట. సో ఆ పూలన్నీ కట్టి ఇంకా నీళ్ళు చల్లి అలా పెట్టాను. తర్వాత కిచెన్లోకి వచ్చానమాట, ఆల్మోస్ట్ 12 అవుతుంది అప్పుడు టైం. సో రైస్ చేసి తర్వాత చిక్కుడుకాయ ఫ్రై అనేది చేశాను అనమాట. సో పూజ అనేది నార్మల్గా జస్ట్ దీపం అలా పెట్టేసుకుని దీపారాధన అగరత్తుల వరకే చేసుకున్నాను. ఈవినింగ్ అభిషేకం అవి చేసుకుందామని చెప్పి, మండే కదా సో అందుకని. సో పక్కన రైస్ పెట్టి ఇక్కడ చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ ఫ్రై, లాస్ట్లో కారం అది వేసేసిన తర్వాత పప్పులు పొడి కొంచెం, పల్లి పొడి ఉంటారు చూసారా అది కొంచెం చల్లేసుకొని ఇంకా. సో ఈ బ్లాక్ స్టవ్ మీద ఏంటంటే కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయన్నమాట, ఏదైనా చిన్న పడినా కూడా వాటి అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే బాగుంటుంది నీట్గా. స్టీల్ స్టవ్ అయినా ఓకే, నేనైతే కొంచెం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రైస్లోకి చేస్తున్నాను పెరుగు చారు అనమాట. పోపు వేసేసుకొని టమాటా అంటారేంటి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఇంగవ, సాల్ట్ అన్నీ వేసి కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పోపు అంతా చల్లారిన తర్వాత పెరుగులోకి అయితే మనం వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. పెరుగు చారు అంటారు, పెరుగు పులుసు అంటాం మా సైడ్ అయితే. చాలా బాగుంటుందండి ఇదైతే, టేస్టీగా ఉంటుంది. పెరుగుని కొంచెం పక్కకు తీసేసుకొని కొంచెం విస్కర్ తోటి కలిపేసుకుంటే స్మూత్గా అవుతుంది కదా. సో తర్వాత ఈ పోపు చల్లారిన తర్వాత వేడివేడిగా ఉన్నది వేయకూడదు, కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ పోపు అన్నీ కూడా కలిపి పెరుగులో వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే కొంచెం పెరుగు తీసేసుకొని ఇలా విస్కర్ తోటి స్మాష్ చేసేసుకుంటాను స్మూత్ టెక్స్చర్ రావడం కోసం. మా ఇంట్లో అయితే ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారనమాట, మా నాన్నకు కూడా చాలా ఇష్టం. కర్రీ ఏం చేయకపోయినా కూడా ఇదొకటి చేసి పక్కన పెట్టేస్తే చాలు, ఈజీగా తినేస్తారు. సో నేను కూడా ఇంకా అందుకని అలా చేశాను. నేనైతే కొంచెం పప్పులు పొడి వేసుకొని తిన్నాను అనమాట, కొంచెం కోల్డ్ ఉంది కదా అందుకని. ఎండలు బాగానే ఉన్నాయండి తిరుపతిలో అయితే.
చలి కూడా చాలా తక్కువ ఉంది, ఎండలు కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా మా నాన్న లేట్గా వస్తారు 12కి, అలా వస్తారు కదా ఎండకి వెళ్ళి వస్తారని చెప్పి నేను ఇంకా ఇదైతే ప్రిఫర్ చేసుకున్నాను. ఇక్కడ లంచ్ కోసం అయితే ఇంకా సర్వం సిద్ధం, చిక్కుడుకాయ ఫ్రై, పెరుగు పచ్చడి, పప్పుల పొడి అండ్ వేడివేడి అన్నం. ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత రైస్ అయితే పెడతాను అనమాట. సో ఇంకా రైస్ వడ్డిస్తున్నాను నాన్నకైతే. సో మా ఇంట్లో ఏంటంటే కర్రీస్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, రెగ్యులర్గా పప్పుల పొడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. పక్కన ఏదైనా ఫ్రై కోసం ఏదైనా వెజిటబుల్తో ఫ్రై చేసేస్తే చాలన్నమాట, ఈజీగా తినేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా లేట్ అయింది కదా అని చెప్పి ఇంకా అలా షెడ్యూల్ అలా ప్లాన్ చేశానన్నమాట వంటకి. ఢిల్లోకి కూడా పప్పుల పొడి ఈ మంత్ ఇంట్రడ్యూస్ చేశాను, చాలా ఇష్టంగా తింటాడనమాట. కొంచెం కమ్మగా ఉంటుంది కదా, పిల్లలకి కూడా నెయ్యి వేసి ఆ పప్పులు పొడి పెట్టేసరికి అదేదో గిన్నె తెచ్చుకున్నాడు. యాక్చువల్గా మేము వాటర్ వేసి ఫ్లవర్స్ వేస్తుంది అనమాట అమ్మ, ఆ గిన్నె తెచ్చుకుని అందులో పెట్టమంటున్నాడు. సో నేను కూడా లంచ్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టెరెస్ మీదకి వెళ్దామని లేపు అమ్మమ్మ ఈ ఎండు కొబ్బరి తీసుకుని వెళ్ళి ఆయిల్ తీసుకొస్తాను అని చెప్పింది. సో కొబ్బరి నూనె, ఇంకా తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి ఫ్లవర్స్ మార్నింగ్ కొయ్యలేదు కదా, సో ఈవినింగ్ పూజ కోసం యూజ్ అవుతాయని చెప్పి ఇంకా తెల్ల మందారం చూడండి అది, తర్వాత యెల్లో కలర్ రోజ్, ఇంకా గన్నేరు పువ్వులు ఉంటారు చూసారా, సో అది కూడా ఉంది టెర్రస్ మీద. సో ఆ గన్నేరు పువ్వు, ఆ తర్వాత చిట్టి రోజా వైట్ కలర్ది ఇంకా ఉన్నవి తీసుకొచ్చాను అనమాట. పారిజాతం పువ్వులు అయితే అన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి, సో అందుకని నేను ఇంకా తీసుకొని రాలేదు. కొంచెం ఎండిపోయిన అట్లా కూడా అనిపించేసరికి ఇంకా అవి అక్కడే వదిలేసి ఉన్న పువ్వులు మాత్రం తీసుకొచ్చాను అనమాట. సో ఎందుకంటే అస్తమిస్తున్న సూర్యుడిని అయితే చూపిస్తుందండి మీకు అక్కడ. సో వెళ్తురు అయితే చాలా బాగుందండి నాకు ఇక్కడ, ఇలా మన ఇంట్లో నుండి బయటకు రాగానే బాగా ఆకాశం కనిపిస్తుంది. నేనైతే ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా తర్వాత మొక్కలకైతే కొంచెం వాటర్, కొన్ని మొక్కలు అయితే ఎండిపోయి ఉన్నాయి, ఇంకా అమ్మ వచ్చిన తర్వాత వాటి అన్నింటి క్లీన్ చేసి ఏమైనా కొత్త మొక్కలు వేస్తారేమో మరి చూడాలి. నాకైతే కోల్డ్ చేసి ముక్కులన్నీ బ్లాక్ అయిపోయినాయి, మాట్లాడుతుంటే కూడా కొంచెం ఒక రకంగా ఉంది, కొంచెం అలా ఏమనుకోకండి. సో తర్వాత వచ్చి అటువైపు కూడా కొన్ని ఉంటాయి, ఇంకా మొక్కలకు కూడా వాటరింగ్ అనేది చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ చిన్న గ్లాస్ వాటర్ అనేవి ఒక మొక్కకి మోస్తున్నాను అనమాట. సో మాకు ఇటువైపు ట్యాప్ ఉంటుంది, ట్యాంక్ పక్కనే, సో అక్కడ పట్టుకొని ఇంకా పోస్తున్నాను. నీళ్ళు కోసం అని చెప్పి కూడా కప్పరిల్లాకు వామాకంటున్నాడు అది కోసుకొచ్చాను అనమాట. సో ఇంకా నేను పైన నుంచి వచ్చేసరికి డాడీ ఏంటంటే బయటకు వెళ్తారు ఈవినింగ్ అయితే, సో నీళ్ళు కూడా ఫ్రెష్ చేయించేస్తారు, స్నానం చేయించేస్తారు అనమాట. సో నేను ఇంకా టీ పాలు అవి పెట్టి ఇంకా నీళ్ళుకైతే తినిపిస్తాను. రస్క్ కూడా ఈ మంత్ ఇంట్రడ్యూస్ చేశాను అనమాట, ఇష్టంగానే తాగుతున్నాడు ఆ రస్క్ తోటి. చాక్లెట్ పౌడర్ ఉంది కదా మన దగ్గర, లాస్ట్ వీక్ తీసుకున్నాను, లాస్ట్ మంత్ తీసుకున్నాను పీడియాష్యూర్, అది తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడే. సో ఆ పాలు అయితే కలిపి ఆ రస్క్ అయితే ఇస్తే తింటున్నాడు అనమాట. సో చక్కగా బాత్ అన్నీ చేసేసుకొని కరెక్ట్గా 5:30 కల్లా రెడీగా ఉన్నాడు అనమాట బాబు. సో నేను ఇంకా టీ అవన్నీ తాగి నేను కూడా ఒకసారి ఫేస్ వాష్ అది చేసేసుకొని తర్వాత ఏంటంటే ఇంకా పూజ కోసమైతే ఇంకా సిద్ధం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో కొంచెం మన పక్క నుండి కనుక గైడ్ చేస్తూ ఉంటే ఢిల్లో అయితే ఏ ప్రాబ్లం లేకుండా తింటాడనమాట, తాగుతాడు పాలు కూడా. సో ఇక్కడ చూసారు కదా మధ్యాహ్నం అదే పొద్దున 11 o'clock అలా కట్టిన పువ్వులు ఉన్నాయి, ఆ ముందు రోజు పువ్వులు కొన్ని అనమాట. సో అవి కూడా అలాగే ఉంచాను. కొంచెం ఇంట్లో కనకాంబరాలు, కొంచెం చామంతులు, కొంచెం రోజాలు ఉండేసరికి వాటి కూడా అన్ని ఫ్లవర్స్ పెట్టుకునే బాక్స్ అనమాట అది. సో అది ఇవి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చిన్న అదే మన దేవుడికి సమర్పించడానికి చిన్న చిన్న కట్ చేసి ఇంకా దేవుడికి అయితే ఇంకా అన్నీ కూడా పెడుతున్నాను అనమాట. సో పూజ గదిలోకి వెళ్తే మనకు ఇంకా మండే కదా కొంచెం టైం పడుతుంది, సో అందుకని చెప్పి నేను ఇంకా 5:45 అలా స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట పూజ అంతా కూడా. ఆల్మోస్ట్ 6:30, 6:45 అయితే నా పూజ అంతా అయిపోయింది అనమాట. సో ఎలా చేసుకున్నాను అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇదంతా కూడా నేను రెగ్యులర్గా చేయను, ఎప్పుడైనా వచ్చినా కూడా పూజ వరకు అయితే నేను వెళ్ళను అనమాట. మా అమ్మ చేసేసి ఉంటుంది ఆల్రెడీ, రాకన్నా ముందు నేను వెళ్ళి నమస్కారం చేయడం, అర్ధనారీశ్వర స్తోత్రం, ఇంకా కొన్ని చదువుకుంటాను అనమాట. సో వాటిని అయితే చదువుకుంటాను ఆ రోజుకి రిలేటెడ్ దేవుడికి సంబంధించినవి. సో ఈసారి అయితే మాత్రం ఇంకా పూజ పని కూడా మనకే ఉంటుంది కదా, సో ఇంకా నేను కొంచెం ఇంట్రెస్ట్ పే చేస్తాను కాబట్టి ఇంకా నేను చేసుకున్నా అనమాట మండే కోసం. సో ఇక్కడ ఇక్కడ చూడండి శివలింగం ఉంది కదా, ఇది వరకు రోజుల్లో స్ఫటికలింగం ఉండేది ఈ లింగంతో పాటు. సో కార్తీక మాసం అయిపోయింది కదా, సో అందుకని అమ్మ దాన్ని లోపల పెట్టేశారనమాట.
సో ఎక్కడైతే నేను ఇంకా అభిషేకానికి ప్రిపేర్ చేసేసుకొని అయ్యవారిని ఇంకా పీఠం వేసి ఆయన పీఠమే అది ఆ పీఠం వేసి కింద పెట్టేసుకొని ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశాను. కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా మనకు చెక్క, సో కింద పెట్టి కూడా చేయొచ్చు కానీ ఢిల్లో ఏంటంటే కొంచెం కిందకి వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట అమ్మమ్మ తీసుకెళ్ళింది. సో అందుకని చెప్పి నేను ఇంకా నేను చేసుకుంటాను పూజ అనేది అభిషేకం అదంతా కూడాను. సో పాలు, చందనం, పసుపు, కుంకుమ ఇంకా నార్మల్గా నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అలాగే తేనె అయితే నేను అభిషేకానికి యూజ్ చేయలేదన్నమాట. ఆ రోజు కొంచెం సీల్ ఓపెన్ చేయాలి, కొంచెం పెద్దగా ఉంది బాటిల్ అని చెప్పి ఇంకా తేనె అయితే నేను వాడలేదన్నమాట. ఇంకా నేను నార్మల్గా అర్ధనారీశ్వరుల స్వామినే కదా పిలిచేది, ఇంకా అలాగే బొట్టు అదంతా కూడా పెట్టేసుకున్నాను అనమాట ఆయనకి అభిషేకం అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను. సో మనం గన్నేరు పూలతో కనుక అభిషేకం చేస్తే చక్కగా సిరి సంపదలు బాగా ఇస్తారని చెప్పి ఒక ప్రతీక ఉంది. సో నేనైతే గన్నేరు పువ్వు కూడా ఒకటి సమర్పించాను అనమాట. సో ఇంకా అభిషేకం అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను అనమాట. అర్ధనారీశ్వర స్వామి స్తోత్రం ఇవన్నీ ఇంకా మనకు కంఠస్థ వచ్చేసాయి కదా, ఆల్రెడీ చేస్తున్నాను కదా ఇంట్లో నేను. సో అందుకని చెప్పి ఇంకా దీపపు కుందలు కూడా కడిగి శివయ్య దగ్గర ఉన్నవి దీపం అయితే పెట్టుకున్నా అనమాట. యాక్చువల్గా మనం ఏంటంటే సోమవారం ప్రత్యేకించి శివయ్యకి అభిషేకం కానివ్వండి, సోమవారం నిష్ఠగా ఉండడం, నాన్ వెజ్ తినకపోవడం, ఇంకా ఫాస్టింగ్ ఉండడం ఈవినింగ్ వరకు అలా అంటూ ఉంటాం కదా. సో సోమవారం అంటే ఆ పార్వతీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అంట. సో అందుకని ఈ రోజుని మనం శివయ్యకి అర్పిస్తూ ఉంటాం అనమాట. సో శివుడు సర్వాంశ సంభూతుడు. సో ప్రతిదినము ప్రతి క్షణము ఆయన్ని తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉన్నా కూడా మంచిదే, బట్ సోమవారం ప్రత్యేకించి ఆయనకి ప్రత్యేకం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. సో నేను అదైతే ఒక స్వామి దగ్గర విన్నాను ఏంటంటే సోమవారం పార్వతీదేవికి ఇష్టమైన రోజంట. సో అందుకని ఆ రోజుని కూడా ప్రత్యేకించి వాళ్ళ ఆవిడే కదా పార్వతీదేవి అంటే, సో ఆవిడ కోసం ఆయన్ని ఆ రోజు పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ నేనైతే అర్చన చేసుకుంటాను, అవి బిల్వపత్రాలండి. సో మనకు తామర మొగ్గలు, తామర పువ్వులు ఉంటాయి కదా వెల్డీలోనే, అలాంటివి లాస్ట్ టైమ్ ఎప్పుడో మా అమ్మ తీసుకుందనమాట. నాకైతే ఐడియా లేదు, గుర్తులేదు, చెప్పింది కానీ నాకు గుర్తులేదు. సో నేను ఇంకా బిల్వపత్రాలతోటి అర్చన అనేది చేసుకున్నాను, ఫస్ట్ టైం అనమాట బిల్వపత్రాలతో అర్చన చేసుకోవడం. సో చక్కగా నేను పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను, జస్ట్ పాలు మాత్రం నివేదన ఇచ్చాను అనమాట స్వామివారికి. చక్కగా మనస్ఫూర్తిగా టీవీ సౌండ్ ఏమీ లేదు, జస్ట్ లలిత సహస్రనామం పెట్టేసుకొని ఫోన్లో అలా పూజ అయితే చేసుకున్నాను. సో మనం పూజ చేసుకునేటప్పుడు ఏదో ఒక దేవుడి సాంగ్ కానివ్వండి, ఏదైనా శ్లోకాస్ కానివ్వండి, అలాంటివి పెట్టుకుంటే మన మనసు పలు చోట్లకు వెళ్లకుండా మనం చేసే పని మీద ఎవరికైతే పూజ చేయాలనుకుంటాం వాళ్ళని ఎక్కువ ఆరాధించుకోవడానికి అదొక మార్గం అనమాట నేను ఎంచుకున్నది. సో ఇదండి మా అమ్మ లేనప్పుడు నాకు ఇంట్లో ఉన్న రొటీన్. దీని తర్వాత బట్టలు మడతాడు ఇవన్నీ కూడా చేశాను. సో అవన్నీ అయితే నేను ఏం చూపించట్లేదు. సో జస్ట్ ఇదనమాట. సో మరో మంచి విషయంతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు, సర్వేజన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.